भारत ना पे रेल दाका वायदा पड़ेगा मन पे कुछ धैर्य ना कुंदर भी वाले मन अदृष्ट कमला एवरना चूस्ते बहुत वेरा अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं श्री भवानी शंकर पादोदकं पावनं शुभं भवानी शंकर पादोदकं पावनं शुभं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं श्री भवानी अर्जुन स्वामी तम तीर्थं तमरे सेविस्तुन्नारु భూమండలంలో అనేక రకాలంటూ వ్యాధులు ప్రబలి ఉన్నాయి నువ్వే అన్నావు కదా సర్వవ్యాధి నివారణమని ఎందుకైనా మంచిదని పుచ్చుకున్నావు అలా అయితే దీంతోనే సేవింది వద్దు సాంబయ్య తీర్థానికైనా ప్రసాదానికైనా మితమే ఉండాలి అమితమైతే అది అమృతమైన విషమే అవుతుంది విషమైన తమకు అమృతంతో సమానమే కదా స్వామి అసాధ్యుడివయ్యా సాంబయ్య ఏం అసాధ్యుడండి స్వామి అసలు ఏం జరిగిందో తెలుసా స్వామి ఏమైందయ్యా మీరు నాకు కాలం కలిసిచిందన్నారు డబ్బిపించారు మీతో అనలేదు గాని స్వామి నాకు ఆ రోజు నుంచి అనుమానంగానే ఉంది ఆ పాపిస్ట్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను అనుకున్న కార్యం అవుతుందా అని చివరకు నా అనుమానమే నిజమైంది స్వామి నా కూతురు పెళ్లి ఆగిపోయింది పిచ్చివాడ నీకు టైం కలిసిచింది నీ చేతికి డబ్బు వచ్చింది కానీ నీ కూతురికి కళ్యాణ కడియ రాలేదు అంటే ఏంటరా స్వామి కాక మరి ఏమిటి సాంబయ్య అయితే ఈ డబ్బుతో నాకు పని ఏంటి స్వామి తీసుకోండి చందవలసిన వాళ్ళకి చందవలసిన టైములో చెందుతుంది ఆ హుండీలోవి స్వామి ఏమి అవన్నీ ఎందుకు గాని మీరే ఆ డబ్బును మీ పవిత్రమైన చేతులతో సృష్టించి నాకు ఇవ్వకూడదు నేనా అంటారేం స్వామి మీరు తలుచుకోవాలే గాని మీ చేతిని ఒక్కసారి అలా అన్నారంటే ఏం కావాలంటే వస్తుంది కదా తమరొక్కసారి అలా అనండి స్వామి అనండి స్వామి అనొచ్చయ్య పెద్ద శ్రమేమీ లేదు కానీ నీ కూతురికి ఆ కళ్యాణ కడియ రాకుండా నేను ఇలా అన్నా సుఖం లేదు ఇలా అన్నా సుఖం లేదు
ఆ టైం రాని చూద్దాం. ఆ మాట మీద నిలబడి స్వామి, నాకు అదే పరివేలు స్వామి. ఎన్ని గుళ్ళు తిరగాలో ఏమిటో, ఆ పాంసం కనపడ్డు సింహాచలం. స్వామి మీరు ఎక్కడ ఉన్నారా? నేను వచ్చేస్తున్నా. స్వామి 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 సరే సింహాచలం, నేను ఇక్కడ. ఇక్కడుండేవారు అక్కడికి వెళ్ళారా? వచ్చేస్తున్నా. మీరంటే నాకు ముద్దండి. అక్కడ కనబడ్డారు, మళ్ళీ ఏమో ఇక్కడ లేరే. స్వామి స్వామి మనకి ఎందుకు దొరుకుతాడు? మన చూసి భయపడతాడు. దొరుకుతాడు దొరుకుతాడు ఎప్పుడు, మనకి దొరకకుండా పోడు. స్వామి దొరికాడు స్వామి. ఈ శోలంతో నేను లోపలికొచ్చి కూర్చోవడం కుదరదయ్యా బాబు. డ్రైవర్ ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టాడనుకో ఈ శోలం ఎదటి వాడి పొట్టలో కూర్చుకుపోతుంది. అయితే దిగిపో. దిగమయ్యా మొగడా. సరే తలకాయ. కుదరలేదండి. ఏ ఏమేంటండి ఆడు మనిషి అండి ఎదురుకుంటే ఇలా కట్టకన్నా అనుకోండి వెనకాల ఉంటున్నాడు. వెనకాల చూసాం అనుకోండి అక్కడ ఉంటున్నాడండి. అక్కడ చూసాం అనుకోండి ఇక్కడ ఉంటున్నాడండి. ఇక్కడ చూసాం అనుకోండి మళ్ళీ అక్కడ ఉంటుందండి. ఆడు ఎక్కడ ఉంటాడో మనం తెలియదండి. అయ్యండి నాకు కుదరలేదండి. ఏదో మీ బాధలు పట్టుకుని ఇక్కడే ఉండిపోదాలి. వేరే సింహాచలం అయితే నీ వల్ల కదంట. సరే ఇదిగో ఏడు. ముందు మీరు తీసుకోండి అయ్యగారు. నేను తర్వాత పుచ్చుకుంటాను, నువ్వు ముందు పుచ్చుకోరా. ఎందుకు వాడి కదా దండగ. ఏమిటి బావా పెద్ద మనుషులు, వాడు ఎంత ఇదైనా సాటి మనిషి కదా. పైగా కష్టపడి కూడా వచ్చాడు. సింహాచలం అంటే ఏమనుకుంటున్నారు? ఆడెవడైనా సరే చివరికి దేవుడైనా సరే కసుక్కని పొడిచి ఆడి తలకాయ తీసుకొచ్చి ఐదు చేతులు పెడు. అదే జరగకపోతే నీ తల తీసి నా చేతిలో పెట్టుకుంటాను. అలక్కలు వీడికి సరికి ఎందుకు ఇచ్చానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది బావా.
మందులోని మటర్స్లోని నీదెంత పెద్ద చెయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది. నెత్తి మీద ఎందుకు లేకపోయినా బుర్రలో కాస్త గుజ్జుందా.